హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియో మళ్ళీ మా మిద్దె తోటను ఒకసారి మీకు చూపిస్తున్నాను. కాయగూరలు అయితే ఎక్కువైతే లేవు, కానీ ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్త సీజన్ మొక్కలన్నీ నాటుకోవాలి కదా, మనం నారులు పోసినవి. యాక్చువల్గా చెప్పాలంటే మనం నారులు అన్నది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ స్టార్టింగ్ వరకు, అదే 15వ తారీఖు లోపే మనం నాటుకోవాలన్నమాట. ఆ నారులు వేసుకున్నవి మనం ఇప్పుడు నాటేసుకోవాలి. ఇగోండి, ఇది చూసారా, ఇది మంకెన పువ్వు అండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి సీడ్స్ వస్తాయన్నమాట, పువ్వు అయిపోగానే సీడ్ ఇలాగ ఫామ్ అయిపోతుంది. అది కొంచెం ఎండిన తర్వాత మనం సీడ్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇగోండి, ఇవి మిల్లీ బగ్స్ అంటారు, వైట్గా వస్తున్నాయి చూసారా. ఇవి రాకుండా మనం చూసుకోవాలండి, ఎప్పటికప్పుడు దులిపేసుకోవాలి. అవి వస్తే మళ్ళీ మొక్కని అవి పెద్దది అవ్వనివ్వవు. తర్వాత ఇక్కడ కరివేపాకు, ఇదంతా రెడ్ లాంగ్ బీన్స్ అండి. మొత్తం చిగుర్లన్నీ వచ్చేసాయి, ఇంతకుముందు ఒక రెండు కాపులు తీశాను, ఇది మళ్ళీ ఇప్పుడు వస్తుందన్నమాట. ఇది యాపిల్ బేర్ అండి. ఇంకా మనకి ఇంతకు ముందైతే ఒకసారి వచ్చింది, ఆ తర్వాత పక్క కొమ్మ విరిగిపోయిందండి. మరి ఇది అంటు కొమ్మో కాదో నాకైతే ఐడియా లేదు. మెయిన్ కొమ్మ అయితే మాత్రం విరిగిపోయింది. దీనికి కాయలు వస్తే లేదు చూసుకొని మనం ఇయర్ నెక్స్ట్ ఇయర్ మొక్కని మార్చుకోవాలన్నమాట. పెద్దదైతే అయిపోయింది. ఇవ్వండి, ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్ సీడ్స్ ఉన్నాయన్నమాట. అవండి, అక్కడ మీదన రెండు కాయలు ఉన్నాయి, అవి కోద్దాం ఇప్పుడు. ఇగోండి, ఇవి రెండు చిక్కుడుకాయలు వచ్చాయి, ఇవి మూడు సీడ్స్. చిక్కుడుకాయ పొడవు అయితే ఎంత ఉంటుంది అన్నమాట. ఇవ్వండి, ఇంకా అక్కడక్కడ పువ్వులు కూడా ఉన్నాయి. సరే, చిక్కుడుకాయ ఫ్లవరు ఇలాగ వస్తుంది. ఇదిగోండి, ఇది చిన్న చిక్కుడుకాయ అన్నమాట. ఇగో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది మనకి సపోటా చెట్టు అండి. ఇంకా పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట, బాగానే ఎదుగుతుంది. ఇందులో కలుపు లేకుండా తీసేసుకోవాలి మనం, తీసేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మొత్తం ఈ కలుపు అంతా లాగేస్తుంది అన్నమాట బలాన్ని. దేనికైనా మనం కలుపు లేకుండా చూసుకోవాలి. మల్చింగ్ అయితే ఉండాలి, కానీ కలుపు మాత్రం ఉండకూడదు. మల్చింగ్ కోసం ఆవు పేడ మీదన ఎండిపోయింది వేస్తాను. తర్వాత ఈ వంకాయ చూడండి, జంబూ వంకాయ ఎంత సైజు వచ్చిందో. ఇది సీడ్స్ కన్నా ఉంచేసానండి, ఇగో పగులు కూడా వచ్చేసింది. ఇది కట్ చేసేవచ్చు. ఇంకా మొగ్గులు వస్తున్నాయి, పోతున్నాయి. అది కట్ చేస్తే కానీ మొగ్గ నిలబడేటట్టు లేదండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, మొగ్గ వస్తుందేమో అనేసి చూశాను, కానీ మొగ్గ అయితే రావట్లే. ఇది కూడా మనం సీడ్స్ ఇది తెంపేద్దాము ఇప్పుడు. చూసారా ఎంత కాయ వచ్చిందో. ఇది బాగా అవుతుందండి, సీడ్స్ లోపల చాలా ఉంటాయన్నమాట ఇందులోని. ఈ లోపలున్న చిన్న చిన్న డబ్బాలు ఇప్పుడు తీసేస్తానండి, ఎందుకంటే మళ్ళీ కొత్త నారులు పోస్తాను కదా, అందుకని ఇవన్నీ తీసేసి అన్ని డబ్బాల్లోకి కొత్త నారులు అయితే పోస్తాను.
ఇవ్వండి, ఇక్కడ గోంగూర సీడ్స్ తయారవుతున్నాయి. తర్వాత ఇది సోయి కూర అండి. సీడ్స్ ఇలా ఉంటాయి, సోయి కూర సీడ్స్. సరే, సోయి కూర సీడ్స్ ఇవి. ఇవి కూడా మనం తీసి ఉంచుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో మొక్క వేసుకునేటప్పుడు పనికొస్తాయి అన్నమాట. సరే, సీడ్స్ ఇలా ఉంటాయి. ఇవి కూడా తీసి ఉంచుతాను నేను. ఈ మొక్క కూడా ఎండిపోయిందండి. ఇవన్నీ సీడ్స్ తీసేసి నేను ఈ మొక్కని పీకేస్తాను అన్నమాట. తర్వాత ఇది నారింజ చూడండి ఎలా వచ్చాయి. నారింజ ఒక దాంట్లో ఉంది, ఈ నేరేడు కాయలు ఒక దాంట్లో ఉన్నాయి, కానీ రెండు కూడా అంటే ఆ చెట్టు వచ్చి దీంట్లో కలిసిపోయింది చూడండి. సరే, ఎలా కలిసిపోయిందో. ఇక్కడ కొంచెం ఇవన్నీ క్లియర్ చేస్తే కానీ మనకి బాగోదండి, ఇది అంటే బాగా ఎదగదన్నమాట. అన్నీ మొత్తం క్లియర్ చేసుకుంటే బాగుంటాయి. ఇవి ఎండిపోయింది, ఎండి చూసారా, వేప కాకరకాయలు మొత్తం ఎండిపోయమాట. ఫ్యాషన్ ఫ్రూట్ బాగా వచ్చిందండి. ఈ చెట్టు నిండా మొగ్గుంది, ఇంకా పువ్వులు పూసేస్తున్నాయన్నమాట. ఇది బాగా మనం చేసుకోవచ్చు. ఇది వంకాయ చెట్టు అండి, చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. దీని కాయలు చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్గా ఉన్నాయి. ఇందులో అంత ఉన్న కలుపు అంతా కూడా మనం తీసేసుకుంటే బాగుంటుంది. ఈ పాత వంకాయ చెట్లన్నీ తీసి కొత్తవి వేయాలండి, వేస్తే కానీ మనకి దొవ్వదన్నమాట. ఇది తోటకూర అండి, సీడ్స్ ఇలా నలిపితే బోల్ సీడ్స్ వస్తాయి చూసారా. మనం ఇవి కూడా ఒక దాంట్లో జల్లేసుకుందాము. ఆల్రెడీ ఈ మొక్క పెట్టాం కదా, ఇవి మొన్న పెట్టానమాట. ఇందులో జల్లేసుకుందాము, ఇలా ఓ పక్కకి జల్లేసుకుంటే అక్కడ వచ్చేస్తాయి. ఈ చిక్కుడు పాదులన్నీ తీసేయాలండి. చూసారా చిక్కుడు పాదులు ఎలాగ అయిపోయాయో. ఇవి తీసేస్తే కానీ మళ్ళీ మనకి ఇది కాపు అయిపోయిందన్నమాట, ఇంకా ఇయర్ ఉండదు అని రాలిపోతున్నాయి చిక్కుడుకాయలు. సరే, ఇలాగా ఇవన్నీ తీసేయాలి. ఒక స్టూల్ ఏదో వేసుకొని తీయాలండి, మామూలుగా అయితే రావు. ఇవ్వండి, గోళల్లో మట్టి అంతా కిందను వంపి నేను మళ్ళీ ఎత్తుతున్నాను అన్నమాట. అవి కొంచెం బాగాలేవని. ఇవ్వండి చిక్కుడు పిక్కలు చూడండి ఎలాగున్నాయి. ఇవి ఒక రకం. తర్వాత ఇక్కడ స్వీట్ లైమ్ ఉందండి, చూద్దామా. ఇవ్వండి స్వీట్ లైము ఒకటి పండింది, కట్ చేసేద్దాము. కనిపిస్తుందా మీకు? ఇంకోండి, సరే ఇది పండింది, తీసేద్దాం. చూడండి ఎంత బాగా పండిపోయిందో. ఇంకా మిగిలినవి కూడా పండుతున్నాయి, చాలా కాయలు ఉన్నాయి. దీన్ని మనం జాగ్రత్తగా పెంచాలండి, లేకపోతే కాపు ఎక్కువ ఇవ్వదు అన్నమాట మనకి. తర్వాత ఇక్కడ సన్ఫ్లవర్స్ అవ్వండి. అక్కడ మల్బరీ ఉంది కానీ మనకి పూత లాస్ట్ టైం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆకులు అన్నీ తీసేస్తే మళ్ళీ వస్తాయన్నమాట. తర్వాత ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్ అండి, ఫ్యాషన్ ఫ్రూట్ బాగా వచ్చింది, ఇంకా అలా అల్లుకుపోతుంది కొమ్మలు. చూసారా ఇక్కడైతే గుబురుగా వచ్చేసింది. ఈ ఆకులు కొన్ని తీసేయాలి. తర్వాత ఇక్కడ ఫిషెస్ ఉన్నాయండి, మీకు కనిపిస్తున్నాయా ఫిషెస్?
లోపల చిన్న చిన్న చేపలు చూసారా ఎలాగా తిరుగుతున్నాయో. ఇవన్నీ మన దగ్గర పెట్టినవేనండి. పిల్లలైతే ఎక్కువే ఉన్నాయి. ఇగోండి చూడండి ఇక్కడ. ఇందులో వచ్చిన పురుగులు ఆకులు అన్నీ తింటున్నాయండి ఇవి. తర్వాత నేను ఇందులో ఒక వాటర్ లిల్లీ పెట్టాను, ఇందులో ఒకటి పెట్టాను, ఆ చివరి దాంట్లో ఒకటి పెట్టాను. వీటికి అన్నిటికి మనం స్టాండ్లు పెట్టాలి. టబ్స్లో అయితే పెట్టేశాను, స్టాండ్లు పెట్టాలి. ఇవ్వండి వంకాయ మొక్క తేరుకొని మళ్ళీ పూత స్టార్ట్ అయింది, కాయలు వస్తున్నాయి చూసారా. ఇవన్నీ లోపల చాలా చాలా కలుపు ఉందండి, అది మాత్రం తీసేయాలి. అవి తీస్తేనే ఇవన్నీ మనకు వస్తాయన్నమాట, లేకపోతే రావు. ఇది చూసారా సీతమ్మ వారి జడ అంటారు, ఎంత బాగా వచ్చిందో. రెండు వచ్చాయండి అవి, మూడోది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాకరకాయ పాదు మీదకి వెళ్తుందండి. మరి కాయలు ఇంకా అయితే లేవు, చూడాలి. ఇది చీమచింత. ఇదండి ఇక్కడ ఇక్కడ ఒక రకం వంకాయ కూడా సీడ్స్ ఉందండి, ఇది కూడా తీసేద్దాము. గట్టిగా పీకితే మొక్క ఊడిపోతుందండి. ఎప్పుడైనా సరే మనం మొక్కని గట్టిగా పీకకూడదు, రౌండ్ చుడితే అదే వచ్చేస్తుంది కొంతసేపటికి. ఇలా రౌండ్ చుట్టేస్తే అదే వచ్చేస్తుంది రీపే. మొక్కని లాగామంటే వేర్లతోటి వచ్చేస్తుంది, వేర్లేమో బయటకు వచ్చేసాను కాంచి అవి కొంచెం మొక్క డిస్టర్బ్ అవుతుందన్నమాట. సరే ఎంత వంకాయ ఉందో, ఇది ఒక రకం సీడ్. సరే ఇంతంత పెద్ద కాయలు అయితే మనకి ఒక రెండు కాయలైనా చాలండి కూరకి. వంకాయలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇగోండి నిమ్మకాయలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటుండగే మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఒక నిమ్మకాయ అయ్యేటప్పటికి ఇంకో నిమ్మకాయ మనకి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఈ పాత మొక్కలన్నీ కొన్ని పీకేవలసినవి ఉన్నాయండి, అవి పీకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోయిన ఆకులు అక్కడ చూసారా చిక్కడికాయలు అవి ఎలా ఉన్నాయో అవన్నీ తీసేయాలన్నమాట. తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఎండిపోయినట్టు అయిపోయినవి కొన్ని కొన్ని కలుపు మొక్కలు అన్నీ తీసేయవచ్చు. తీసేస్తే మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ వస్తుంది అన్నమాట. ఇవి మనం ఎండ బాగా తగిలేటట్టు వీటిని చూసుకోవాలండి, లేకపోతే ఇవి మళ్ళీ మనకి బాగా రావు. కొన్ని కొన్ని గోళాలు ఖాళీగా ఉన్నాయి కదా, అవి కూడా నేను బయటన వేసేస్తాను. ఈ కొమ్మలు అవి కట్ చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి అంజీరా, రెండు పళ్ళు బాగా పండిపోయండి చూసారా. రెండు పళ్ళు బాగా పండిపోయి తెంపేసుకోవచ్చు మనం. ఇంకా కొన్ని రోజులు ఉంచవచ్చు, కానీ ఉంచితే అది కాకులు లాగేస్తాయండి, అందుకే నేను తెంపేస్తున్నాను. ఇగండి రెండు పళ్ళు వచ్చాయి అంజీరా. ఇంకా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, మొత్తం ఇవన్నీ కాయలే, చాలా కాయలు ఉన్నాయి. ఇగండి అక్కడ ఉంది ఇక్కడ ఉంది సరే ఇవన్నీ. తర్వాత ఇది అంతా ఉల్లినారండి, ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. సరే ఉల్లిపాయలు ఇంతెంత ఉల్లిపాయలు వచ్చాయి. మనం చిన్న పాయ చిన్నది పెట్టామండి, సీడ్స్తో వచ్చిన మొక్క పెట్టాము. ఉల్లిపాయలు మాత్రం అన్నీ వచ్చాయి. తర్వాత ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి.
ఈ టమాటా మొక్కలు ఇంకా ఎండ వచ్చేస్తుంది కదండి, అయిపోయినట్టే. వీటిని మనం ముళ్ళులు ఉన్నాయి ఇక్కడ పక్కన తీసి తీసుకుందాము. తర్వాత ఇక్కడ చూసారా, ఇది మిర్చి అండి, అదే క్యాప్సికమ్. చూసారు ఎలా వస్తుందో, దీన్ని నీళ్ళలో పెట్టాలండి, పెడితే అది బాగా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ చూసారండి, ఇది సీడ్లెస్ నిమ్మ. గుత్తి ఎంత బాగా వచ్చిందో, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇది మీదకి కట్టాలన్నమాట, కానీ బరువుకి పడిపోతుంది. ఆల్రెడీ నేను కట్టాను కానీ నిలబడలేదు, బరువుకి అంత కిందకి పడిపోతుంది. దాన్ని తీసి మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ 6 కాయలు వచ్చాయి, 3 తెంపేశాను, ఇంకా 3 ఉన్నాయి. బాగా పండినంత వరకు ఉంచి వీటిని తెంపుతానండి, అంతవరకు నేను తెంపనమాట. దీనికి ఒక పెద్ద కర్ర పెట్టి ఈ కొమ్మని కట్టాలి, కడితే ఉంటాయి. టమాటాలన్నీ అయిపోయాయండి చాలా మట్టుకు. ఇంకా 3 కాయల్లాగా ఉన్నాయి. ఇది పండిపోయింది, ఇది తీసేసుకుందాము. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో మీద ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేద్దాము. తర్వాత సీడ్స్ అయినవి కూడా మనం వేరు చేసి ఉంచుకుంటే నెక్స్ట్ కాపుకి పనికి వస్తాయన్నమాట. ఇగో చిక్కుడుకాయలు ఇంకా లాస్ట్ కాపు ఇది. సమ్మర్లో అంటే కొన్ని చిక్కుడుకాయలు అయితే సమ్మర్లోనే కాయవండి, కానీ ఇది అన్ని రోజులు కాసే పంట అన్నమాట. ఈ రకం చిక్కుడుకాయలు వేరు. ఇవి మనకి ఏంటంటే, కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయంటే సంక్రాంతిలో మాత్రమే వస్తాయి, కానీ ఇవి అలా కాదు. ఇవి మీదని కూడా ఉన్నాయండి, మీదని కూడా అన్నీ తెంపుతాము. ఇగోండి ఇదంతా నెమలి తోటకూర అండి. మనం ఒక మొక్క ఉంచేసి మిగిలినంతా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచిది, మనం తోటకూర తినడం మన కంటికి అట్లకి చాలా మంచిదండి. తర్వాత నెక్స్ట్ ఇలా వెళ్తే ఇగండి ఈ మొక్కకి చూసారా, ఇది పెయిన్ లాగా పట్టింది. ఇది ఒక రకం డిసీజ్ అండి. దీన్ని ఏంటంటే మనం ఈ చివరి వరకు ఈ కొమ్మల్ని అయితే కట్ చేసేయాలి, లేకపోతే మొత్తం మళ్ళీ అలాగే వస్తుంది. ఇది తీసేసుకోవాలి. ఇది ఒక రకం చామంతి అండి, సరే ఎలా ఉందో. ఇవి 2 గోళాల్లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నదండి ఆ చామంతి. తర్వాత ఇది మందారం, 2 డేస్ అలాగే ఉంటుందండి. ఈ మందారం మాత్రం చక్కగా వడ్లకుండా ఉంటుంది. ఇవ్వండి ఇది ఒక రకం మందారం. కొంచెం వెలుగు వస్తే ఇంకా, అంటే ఎండ ఎక్కువ వస్తే మనకి ఇంకా ఎక్కువ వీడిపోతుంది అన్నమాట అది. తర్వాత ఇక్కడ ఎల్లో చామంతి, ఇవి సన్నజాజులు. చిన్న మొక్క వేసానండి, ఇంకా పైకి రావాల్సి ఉంది. ఇవ్వండి ఇక్కడ నూరు వరాలు అంటారు కదా అది. చూసారా ఇవి స్టార్ ఫ్రూట్స్ ఎలాగా ఫ్లవరింగ్ వచ్చిందో, మొత్తం చెట్టంతా ఫ్లవర్ ఉందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే. మరి ఇవ్వండి ఇక్కడ ద్రాక్ష గుత్తుంది, చిన్న గుత్తు పడిందండి ఈసారి, లాస్ట్ టైం చాలా పెద్ద గుత్తులు వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.